హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మీడియా ఛానల్ సాధారణంగా కూరగాయలు కానీ పళ్ళు కానీ మనం ఇళ్లలో సాల్ట్ వాటర్ తో కడుగుతూ ఉంటాం కదా అలాగే ఈ చిక్కుడుకాయలు కూడా సాల్ట్ వాటర్ లో వేసి ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని అలాగే ఉంచి శుభ్రంగా కడిగి ఇలా స్టైనర్ లో తీసుకోవాలి మామూలుగా అయితే చిక్కుడుకాయను మనం ఎలా ఒలుస్తాము అంటే అటు ఇటుగా పీచును తీసి ఈ విధంగా లోపల పుచ్చిపోయిందా లేదా అని చూసి ఈ విధంగా వేళ్లతో తుంచడం చేస్తాం కానీ ఇది ఒక పెద్ద ప్రాసెస్ అలాగే వేర్లు చిక్కులు కూడా నొప్పు పుడతాయి అలాగే ఈ ముక్కలు కూడా ఒక ఆర్డర్ లో ఉండవు ఒకటి పెద్ద ముక్క ఒకటి చిన్న ముక్క వచ్చి చూడటానికి కూడా అంత బాగుండదు తాజాగా ఉండే చిక్కుడుకాయలు అయితే ఇలా వల్చుకోవచ్చు కానీ కొన్ని వాడినట్లయితే అవి తుంచినా సరే త్వరగా రావు అలాగే సాగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అటు ఇటు పీచును తీయడం అనేది మనకు ఇంపార్టెంట్ అలాగే అది ఓపెన్ చేసిన తర్వాత లోపల పుచ్చిందా లేదా అని చూడటం అంతే అదొక్కటి చేసి నీట్గా కట్ చేసుకుంటే మనకు ఎంతో ఈజీగా అయిపోతాయి అలాగే ఇవన్నీ కూడా ఒకే సైజులో కట్ అవడం అనేది జరుగుతుంది దీంతో కూర కూడా ఎంతో ఆసక్తిగా తినాలనిపిస్తుంది అంతేకాకుండా ఇవి ఎంతో నీట్గా ఉడుగుతుంది కూడా చూశారు కదా ఈ చిక్కుడుకాయలు హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఫ్రైడ్ రైస్లు అలాగే వెజిటబుల్ రైస్ లాంటివి చేసుకున్నప్పుడు ఇవి చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్కి వెజిటబుల్ రైస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే తాజాగా ఉన్నా సరే వాడిపోయినా సరే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఎంతో ఈజీ అవుతుంది వాడిపోయిన వాటికి ఇలా తుంచినా సరే సరిగ్గా రావు సాగుతూ ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకోవడం వల్ల పని చాలా సింపుల్ గా అయిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు కూడా నచ్చేటట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్